హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీకు ఒక మంచి స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను కేవలం పది నిమిషాల్లో ఇంట్లో ఉండే బొంబాయి రవ్వతో అచ్చంగా స్వీట్ షాప్ స్టైల్లో పర్ఫెక్ట్గా ఈ బర్ఫీని ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను సో చాలా ఈజీగా ఉంటుందండి ప్రాసెస్ అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఈ బర్ఫీని ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఇందులోకి ఒక కప్పు పాలు పోసుకోవాలి పాలు పచ్చిపాలైనా తీసుకోవచ్చు చల్లాల్సినవైనా వాడుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి త్రీ బై ఫోర్త్ కప్పు నీళ్ళు పోసుకోవాలి పాలు మీరు చిక్కటివైనా తీసుకోవచ్చు లేకపోతే టోన్ మిల్క్ అయినా వాడచ్చు ఇప్పుడు ఇందులోకి కొంచెం కలర్ఫుల్గా ఉండడానికి పువ్వు వేస్తున్నాను కుంకుమ మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయండి లేకపోతే ఎల్లో ఫుడ్ కలర్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పాలని ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలి సో పాలు మరిగిపోయాయి కదా ఇప్పుడు దీన్ని పక్కకు దించిద్దాము తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి పది నుంచి పదిహేను జీడిపప్పు బాదం పప్పు వేసుకోవాలి ఇక్కడ నేను రెండు కలిపి తీసుకుంటున్నాను మీరు కావాలంటే మొత్తం జీడిపప్పు అయినా తీసుకోవచ్చు లేకపోతే బాదం పప్పు అయినా తీసుకోవచ్చు ఈ డ్రై ఫ్రూట్స్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి చూడండి డ్రై ఫ్రూట్స్ వేగిపోయాయి ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాము ఈ డ్రై ఫ్రూట్స్ని కొంచెం ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసేయండి తర్వాత స్టవ్ పైన ఇదే ప్యాన్ పెట్టుకొని ఇందులోకి పావు కప్పు నెయ్యి వేసుకోవాలి నెయ్యి లేకపోతే మీరు బటర్ అంటే వెన్న కూడా యూస్ చేయొచ్చు కాకపోతే నూనె మాత్రం వేయకూడదు కప్పు నెయ్యి వేసిన తర్వాత ఈ నెయ్యి కొంచెం వేడవనివ్వాలి నెయ్యి వేడైన తర్వాత ఇందులోకి ఒక కప్పు బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వ వేసుకోవాలి ఉప్మా రవ్వ కొంచెం లావుగా ఉన్నట్లయితే మీరు కాస్త గ్రైండ్ చేసి కూడా తీసుకోవచ్చు ఈ రవ్వని నెయ్యిలో బాగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లోనే పెట్టుకుని కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ వేయించుకోండి సో ఈ రవ్వ వేయడానికి టైం పడుతుంది కాబట్టి నెమ్మదిగా లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి సో రవ్వ వేగిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం ఇంతకుముందు గ్రైండ్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి తర్వాత మనం ఇంతకుముందు కాగబెట్టుకున్న పాలు ఉన్నాయి కదా వీటిని కొన్ని కొన్ని పోసుకుంటూ ఇలా ఉండలేకుండా కలుపుకోవాలి ఒకేసారి కాకుండా ఇలా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఉండలేకుండా బాగా కలుపుకోండి వంటనే లో ఫ్లేమ్లోనే పెట్టుకొని దీన్ని కుక్ చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ మనం కుక్ చేసుకున్నట్లయితే ప్యాన్కి సపరేట్ అయిపోయి దగ్గరగా వచ్చేస్తుంది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఇందులోకి త్రీ బై ఫోర్త్ కప్పు చక్కెర వేసుకోవాలి మీకు స్వీట్నెస్ ఇంకొంచెం ఎక్కువ కావాలి అంటే ఒక కప్పు చక్కెర కూడా వేసుకోవచ్చు అలాగే పావు చెంచా యాలకుల పొడి వేసుకోవాలి చక్కెర యాలకుల పొడి వేసిన తర్వాత బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోండి ఇలా కలుపుకుంటూ ఉన్నట్లయితే చక్కెర అంతా కరిగిపోయి ఈ మిక్చర్ అంతా లూజ్ అయిపోతుంది సో ఇలా లూజ్ అయిన తర్వాత మళ్ళీ ప్యాన్కి సపరేట్ అయిపోయి దగ్గరగా వచ్చేంతవరకు ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ దీన్ని ఉడికించుకోవాలి చూడండి ఇది ప్యాన్కి సపరేట్ అయిపోయింది ఇలా ఉంటే మనకు రెడీ అయిపోయినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆ తర్వాత బర్ఫీని మీరు ఏ బౌల్లో సెట్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ బౌల్కి కానీ లేకపోతే ప్లేట్కి కానీ అడుగున కొంచెం నెయ్యి అప్లై చేసుకోవాలి ఇలా నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత తయారు చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఈ బౌల్లోకి వేసేసుకోవాలి ఆ తర్వాత స్పాచ్లతోని కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకోండి ఎందుకంటే ఎయిర్ గ్యాప్స్ ఉండకుండా నీట్గా సెట్ చేసుకోవాలి ఎయిర్ గ్యాప్స్ లాంటివి ఉన్నట్లయితే మనకు బర్ఫీ పర్ఫెక్ట్గా సెట్ అవ్వదు కట్ చేసినప్పుడు పీసెస్ అనేవి కరెక్ట్గా రావు కాబట్టి కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకోండి తర్వాత ఈ బౌల్ని ఒక అరగంట పాటు అలా వదిలేయండి అరగంట తర్వాత చూసినట్లయితే బర్ఫీ పూర్తిగా సెట్ అయిపోయి ఉంటుంది ఇప్పుడు దీనిపైన ప్లేట్ పెట్టి రివర్స్ చేయాలి ఈ బౌల్ని కొంచెం ట్యాప్ చేసినట్లయితే మనకు ఈజీగానే వచ్చేస్తుంది సో చూడండి ఫ్రెండ్స్ మనకి రవ్వ బర్ఫీ రెడీ అయిపోయింది దీనిపైన నేను సిల్వర్ ఫాయిల్తో అంటించేస్తున్నాను సో చూశారు కదా ఫ్రెండ్స్ మనకి పర్ఫెక్ట్గా స్వీట్ షాప్ స్టైల్లో రవ్వ బర్ఫీ రెడీ అయిపోయింది ఇలా తయారు చేసుకున్న ఈ రవ్వ బర్ఫీని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు సో నేనైతే ఇక్కడ స్క్వేర్ పీసెస్గా వచ్చేటట్టు కట్ చేస్తున్నాను చూసారు కదా ఫ్రెండ్స్ రవ్వ బర్ఫీ రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే ఈ రవ్వ బర్ఫీ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంది కదా మీరు ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి